Good morning to all. Verilog program for logic gates using data flow level of abstract. Okay. Verilog lo manaki total 4 types of abstractions untayandi. Andra first one behavior level or algorithm level. Second one data flow. Third one gate level or structural level. Fourth one switch level. Ee vidhanga mottham 4 untayandi. 4 types of abstractions untayi. Next. First ee program lo manam data flow model anedi ee vidhanga cheyalo telusukundam. Okay. Data flow model lo ee vidhanga cheyalo telusukundam. మనం ఫస్ట్ ప్రోగ్రామ్ లాజిక్ గేట్స్ చేస్తామండి. లాజిక్ గేట్స్ గురించి మీకు తెలిస్తే ఇదంతా స్కిప్ చేసేయండి, లేదంటే చెప్పింది వినండి. ఓకే, దిస్ ఇస్ ద సింబల్స్ ఆఫ్ లాజిక్ గేట్స్. ఓకే, నెక్స్ట్ అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, ఈ మూడు బేసిక్ గేట్స్ అండి. నెక్స్ట్ నాండ్ గేట్, నార్ గేట్, యూనివర్సల్ గేట్స్. నెక్స్ట్ ఎక్స్ ఆర్, ఎక్స్ నార్ గేట్స్, స్పెషల్ గేట్స్. ఓకే, ఇది అండ్ గేట్ సింబల్, ఆర్ గేట్ సింబల్, నాట్ గేట్ సింబల్, నాండ్ గేట్ సింబల్, నార్ గేట్ సింబల్, ఎక్స్ ఆర్ గేట్, ఎక్స్ నార్ గేట్ సింబల్. ఈ సింబల్స్ ఈ విధంగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ట్రూత్ టేబుల్ ఒకసారి చూడండి. ట్రూత్ టేబుల్ గురించి మీకు తెలిస్తే స్కిప్ చేసేయండి, లేదంటే వినండి. నెక్స్ట్ చూడండి అండ్ గేట్. అండ్ గేట్ అనేది మనకు మల్టిప్లికేషన్ గేట్ అండి. దీనిలో 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ 4 ఉంటాయి. 2 పవర్ 2, దట్ ఈస్ 4 కాంబినేషన్ ఉంటాయి. అంటే 0 0 కాంబినేషన్, 0 1 1 0 1 1. ఓకే, మల్టిప్లికేషన్ కాబట్టి 0 ఇంటూ 0 0 0 ఇంటూ 1 0 1 ఇంటూ 0 0 1 ఇంటూ 1 1. ఓకే, దిస్ ఇస్ ద అండ్ గేట్. నెక్స్ట్ ఆర్ గేట్ కండి. ఆర్ గేట్ ని మనం ఎడిటివ్ గేట్ అంటారు. దీనిలో ఎడిషన్ చేసేటప్పుడు ఈ గేట్ ని యూజ్ చేస్తాం మనం. చూడండి, దీనిలో ఇన్పుట్స్ టోటల్ ఇన్పుట్స్ 2 ఉన్నాయి కాబట్టి 2 పవర్ 2, టోటల్ 4 కాంబినేషన్ ఉంటుంది. 0 0 0 1 1 0 1 1. ఓకే, టోటల్ 4 కాంబినేషన్స్. అగైన్ 0 ప్లస్ 0 0 0 ప్లస్ 1 1 1 ప్లస్ 0 1 1 ప్లస్ 1 1. ఓకే చూడండి, ఇందులోనే ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ 0, అవుట్పుట్ ఈస్ 0. అంటే ఒక ఇన్పుట్ 0 అయినా సరే మనకు అవుట్పుట్ 0 వచ్చేస్తుంది. ఇక్కడ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈస్ 1, అవుట్పుట్ ఈస్ 1. ఓకే, నెక్స్ట్ ఇది నాట్ గేట్. నాట్ గేట్ కూడా బేసిక్ గేటే. దీనిలోనే మనం ఏదైతే ఇన్పుట్స్ ఇస్తాం దానికి ఇన్వర్ట్ అయ్యి వస్తుందండి. ఓకే, 0 ఇస్తే 1 వస్తుంది, 1 వస్తే 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ నాండ్ గేట్. నాండ్ గేట్ అనేది ఇన్వర్ట్ ఆఫ్ ఎండ్ గేట్. అంటే ఎండ్ గేట్ ఏముందో దానికి ఇన్వర్షన్ లో రాస్తాం. అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 వస్తుంది, ఇక్కడ 0 ఉంది కాబట్టి 1 వస్తుంది, 0 ఉంది కాబట్టి 1 వస్తుంది, ఇక్కడ 1 ఉంది 0 వస్తుంది. నెక్స్ట్ ఆర్ గేట్ అనేది ఇన్వర్ట్ ఆఫ్ ఆర్ గేట్. ఓకే, నార్ గేట్ అనేది ఇన్వర్ట్ ఆఫ్ ఆర్ గేట్. అంటే 0 వచ్చిన దగ్గర 1, రిమైనింగ్ అని 1 ఉన్నాయి కదా, రిమైనింగ్ అని 0 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ఆర్ గేట్. ఎక్స్ఆర్ గేట్ లోని బోత్ ది ఇన్పుట్స్ ఆర్ 0 ఆర్ బోత్ ది ఇన్పుట్స్ ఆర్ 1, అవుట్పుట్ ఈస్ 0, అదర్వైజ్ అవుట్పుట్ ఈస్ 1. ఓకే, లేదంటే ఇంకో విధంగా గుర్తు పెట్టుకోవచ్చు. ఎలా అంటే ఇఫ్ ఆడ్ వన్ ఆఫ్ ది వన్స్, అంటే ఎప్పుడైతే ఆడ్ వన్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ వస్తే మనకు అవుట్పుట్ 1 వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక్క 1 ఉంది కాబట్టి మనకు అవుట్పుట్ 1 వస్తుంది, లేదా 3 ఉంటే మళ్ళీ 1 వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ కానీ ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ కానీ వస్తే మనకి అవుట్పుట్ 0 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్నార్ గేట్ అనేది ఎక్స్ఆర్ గేట్ కి ఆపోజిట్ లో రాస్తాం. ఓకే, ఇన్వర్ట్ లో రాస్తాం. దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద లాజిక్ గేట్స్. ఓకే, వెరీలాగ్ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకే, వెరీలాగ్ ప్రోగ్రామ్ ఫర్ లాజిక్ గేట్స్ యూజింగ్ డేటా ఫ్లో లెవెల్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్. ఓకే చూడండి, దీనిలో మనం కీవర్డ్ ఎస్ఐని ఉపయోగిస్తామండి. ఏ విధంగా రాయాలో ముందు తెలుసుకుందాం. ఫస్ట్ క్లిక్ ఆన్ ఐఎస్ఐ డిజైన్ 14.5, టిప్ ఆఫ్ ద డి. ఓకే, ఫైల్లోకి వెళ్ళండి, న్యూ ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ నేమ్ లాజిక్ గేట్స్ ఎంచుకుంటున్నాను. లాజిక్ గేట్స్. ఓకే, నెక్స్ట్ లొకేషన్ మీరు ఎక్కడ కావాల్సి అక్కడ పెట్టుకోవచ్చు. నేను డి డ్రైవ్ లో పెట్టుకుంటున్నాను. డి డ్రైవ్ లోని ఎక్కడ కావాల్సి డి డ్రైవ్ లో మనం ఏం పేరు ఎక్కడ పెట్టుకుంటే ఆ పేరులో నేను ఒక దగ్గర పెట్టుకుంటున్నాను, ఫోల్డర్ లో పెట్టుకుంటున్నాను. సో ప్రోగ్రామ్స్ అన్ని ఒక దగ్గర పెట్టు, మీరు ఎక్కడ కావాల్సి ఆ నేమ్స్ లో ఆ లొకేషన్ లో మీరు పెట్టుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ లాజిక్ గేట్స్ ఉన్నది కదా, లాజిక్ గేట్ 1 పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, మన ఇక్కడ ఏదైనా హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేసుకుంటే మనం హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేసుకో పెట్టుకోవాలండి. బోర్డు ఏది పెట్టుకున్నా బోర్డు నేమ్ పెట్టుకోవాలి. స్పార్టన్ 3 కానీ, బట్టెక్స్ కానీ, స్పార్టన్ 6 కానీ, ఏదైతే ఏ హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేస్తామో హార్డ్వేర్ కిట్ నేమ్ ఇక్కడ కనెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ మనం ఏ హార్డ్వేర్ కిట్ కనెక్ట్ చేయట్లేదు, ఓన్లీ ప్రోగ్రామ్ చేస్తాం కాబట్టి నన్ స్పెసిఫై పెట్టుకున్నాం.
ఒకవేళ ప్రోగ్రామ్ ఒకవేళ కిట్ కనెక్ట్ చేసుకుంటే ద కరస్పాండింగ్ స్పెసిఫికేషన్స్ మనం ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ సిన్స్ ఎక్స్ఎస్టీ కమ్మ బిహెచ్డిఎల్ కమ్మ వెరీ లాగ్. నెక్స్ట్ ఐసిమ్, ఓకే మన సిమ్యులేటర్ ఐసిమ్ పెట్టుకోవాలి మర్చిపోకూడదు. నెక్స్ట్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ మనం వెరీ లాగ్ లోకి మార్చుకోవాలి. ఓకే మన ప్రోగ్రామ్ వెరీ లాగ్ లో చేస్తామంటే వెరీ లాగ్. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ ప్రాజెక్ట్ జనరేట్ అయిపోతుందండి. ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ కొట్టండి, న్యూ సోర్స్ వెరీ లాగ్ మాడ్యూల్. ఫస్ట్ నేను ఎండ్ గేట్ రా చేస్తున్నాను, ఎండ్ గేట్. నెక్స్ట్ ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇచ్చుకోవచ్చు, బట్ నేను ఎలా ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి చెప్పాలి కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ ఇవ్వడం లేదు, డేట్ రాస్తాను. నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ మనకు ప్రోగ్రామ్ జనరేట్ అయిందండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఓకే చూడండి, ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇది మాడ్యూల్, మాడ్యూల్ తర్వాత మాడ్యూల్ నేమ్, ఎండ్ గేట్ అయితే ఎండ్ గేట్, ఆర్ గేట్ అయితే ఆర్ గేట్ అది రాసుకోవాలి. తర్వాత ఫస్ట్ అవుట్పుట్ రాసుకోవాలండి, సి కామా ఏ కామా బి అని పెట్టుకుంటున్నాను. ఓకే మీరు ఏబి కామా సి పెట్టుకున్నా మీకు అవుట్పుట్ వస్తుంది, బట్ ఈ రైటింగ్ ఈ విధంగానే రాయాలి. ఓకే వెరీ లాగ్ ప్రోగ్రామ్ స్టైల్ మాత్రం ఫస్ట్ అవుట్పుట్ వచ్చి తర్వాత ఇన్పుట్స్ వస్తాయి, ఈ స్టైల్లో రాయాలి. మీరు అలా రాయకపోయినా మీకు ప్రోగ్రామ్ అయితే అవుట్పుట్ అయితే మీకు వస్తుంది. నెక్స్ట్ ఇన్పుట్స్, ఇన్పుట్ ఏ కామా బి. నెక్స్ట్ అవుట్పుట్ సి సెమికోలన్. ఓకే ఇప్పుడు మనం లాజిక్ రాసుకోవాలి. లాజిక్ ఎలా రాస్తామంటే ASSIGN, ఓకే SIN, SIN అనే కీవర్డ్ రాసి తీసుకుంటామండి. ఇది SIN అనే కీవర్డ్ తీసుకొని మనం రాసుకుంటాము. ఓకే SIN C ఈజ్ ఈక్వల్ టు A, మనం AND సింబల్ యూజ్ చేసుకుంటామండి. ఓకే AND సింబల్ ఉపయోగించుకుంటాం, A AND B. ఓకే సింబల్ యూజ్ చేసుకుంటాము, సింబల్ మనం గుర్తుపెట్టుకోవాలి, A AND B. తర్వాత సెమికోలం పెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ దీన్ని సేవ్ చేయండి. సేవ్ చేసి చెక్ సింటాక్స్. నెక్స్ట్ ఆర్టీఎల్ స్కీమాటిక్. ఓకే యాడ్ క్రియేట్ స్కీమాటిక్. ఓకే దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ అండ్ గేట్. నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. ఓకే ఇది టెక్నాలజికల్ స్కీమాటిక్, వీటిని అల్యూటేట్స్ అంటారండి, లుక్అప్ టేబుల్స్. దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు సింబల్, ఈక్వేషన్, ట్రూత్ టేబుల్, కే మ్యాప్ ఎవ్రీథింగ్ మనకి కనిపిస్తుంది. ఓకే జస్ట్ యూజ్ చేసుకోవడానికి లోపల ఏ విధంగా జరుగుతుందో తెలుస్తుంది. ఓకే ఇది అయిపోయిన తర్వాత మనం ప్రోగ్రామ్ కరెక్ట్గా వచ్చింది కాబట్టి సింటాక్స్ అర్లు ఏమీ లేవు కాబట్టి నెక్స్ట్ సిమ్యులేషన్లోకి వెళ్తాం. సిమ్యులేషన్ మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి మనం ఫోర్స్ చేసి ఇన్పుట్స్ ఇచ్చేవచ్చు, లేదనుకుంటే మనం దీనికి కూడా టెస్ట్ మెన్స్ వే ఫామ్ రాయొచ్చు. ఓకే టెస్ట్ మెన్స్ వే ఫామ్ అని రాసుకోవచ్చు, లేదంటే ఫోర్స్ చేసేదే ఇవ్వచ్చు. నేను ఫోర్స్ చేసి ఇచ్చేస్తున్నాను ఇన్పుట్స్. టెస్ట్ బెంచ్ వేఫామ్ మీకు సపరేట్గా ఇంకో లెక్చర్లో చెప్తాను, ఇక్కడ మనం ఫోర్స్ చేసి ఇన్పుట్ ఏ విధంగా ఇవ్వాలో చెప్తున్నాను. ఓకే బిహేవియర్ చెక్ సింటాక్స్ నెక్స్ట్ సిమిలర్ బిహేవియర్ మోడల్. ఓకే ఫస్ట్ ఏ వాల్యూ ఫోర్స్ టు కాన్స్టెంట్ 0, B value forced to constant 0. ఇక్కడ రన్ చేయండి, 0 0 వస్తే మనకు అవుట్పుట్ 0 వచ్చింది. ఓకే అండ్ గేట్లో 0 0 0 వస్తుంది, 0 1. నెక్స్ట్ 1 0 forced to constant 1. వన్ జీరో. నెక్స్ట్ 1 1 ఇక్కడ 1 పెట్టింది కదా, ఇక్కడ బి వాల్యూ వస్తుంది 1 1. ఓకే అన్ని కండిషన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జూమ్ టు ఫుల్లీ ఉంటుందని మీరు క్లిక్ చేసుకోండి. ఇప్పుడు 0 0కి 0 వస్తుంది, 0 1కి 0 వస్తుంది, 1 1 0కి 0 వస్తుంది, 1 1కి 1 వస్తుంది. ఓకే ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 0, అవుట్పుట్ ఈజ్ 0, అదర్వైజ్ అవుట్పుట్ ఈజ్ 1. ఓకే అవుట్పుట్ వచ్చింది. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ గేట్ చేద్దాం. మళ్ళీ మనం ఈ యొక్క FPGA కిట్ మీద రైట్ క్లిక్ కొట్టండి, న్యూ సోర్స్, నెక్స్ట్ వెరీ లాగ్ మాడ్యూల్,
ఫర్ గెట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ ఓకే నెక్స్ట్ అవుట్పుట్ సి ఏ కామా బి నెక్స్ట్ ఇన్పుట్ ఏ సెమికోలం ఏ కామా బి సెమికోలం పెట్టుకోండి నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ సి ఓకే నెక్స్ట్ అగైన్ కీవర్డ్ ASSIGN అసైన్ అని కీవర్డ్ తీసుకుంటాము సి నెక్స్ట్ సి ఇజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆర్ యొక్క సింబల్ పెట్టుకుంటామండి ఇక్కడ ఓకే ఈ సింబల్ మనం పెట్టుకుంటాం అంటే ఆర్ సింబల్ ఓకే నెక్స్ట్ సేవ్ చేయండి మనం ఏదైతే తీసుకుంటున్నాం ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేయండి ఆర్ గేట్ మీదకి వచ్చి సెట్ టెస్ట్ స్టాప్ మాడ్యూల్ పెట్టుకోండి ఓకే చెక్ సింటాక్స్ మీద డబుల్ క్లిక్ ఓకే ఆర్ గేట్ నెక్స్ట్ ఆర్ గేట్ చెక్ సింటాక్స్ కరెక్ట్ ఉంది నెక్స్ట్ ఆర్టిఎల్ స్కీమాటిక్ ఓకే చేయండి క్రియేట్ స్కీమాటిక్ డబుల్ క్లిక్ ఓకే ఇది ఆర్ గేట్ యొక్క సింబల్ నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్ యాడ్ చేయండి క్రియేట్ స్కీమాటిక్ డబుల్ క్లిక్ చేయండి ఇది ఆర్ గేట్ యొక్క టెక్నాలజికల్ స్కీమాటిక్ ఓకే ఇది మీరు డైరెక్ట్ క్లిక్ చేస్తే మీకు స్కీమాటిక్ ఈక్వేషన్ ట్రూత్ టేబుల్ కేఎంఎఫ్ అన్ని కనిపిస్తాయి ఓకే క్లోజ్ చేసేయండి ఓకే నెక్స్ట్ సిమ్యులేషన్ లోకి వెళ్ళండి ఆర్ గేట్ మీద క్లిక్ చేయండి సిమ్యులేషన్ లోకి వెళ్ళండి behavior check syntax and simulated behavior model okay a value post constant 0 b value 0 0 plus 0 manam 0 vastundi then 0 plus 1 నెక్స్ట్ 1 ప్లస్ 0 నెక్స్ట్ 1 ప్లస్ 1 అన్ని కండిషన్లు మనం ఇస్తాము ఓకే సో జూమ్ టు ఫుల్ వ్యూ కొట్టండి ఓకే 0 0 0 వస్తుంది 0 1 1 వస్తుంది 1 0 1 1 1 1 ఓకే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఇస్ 1 అవుట్పుట్ ఇస్ 1 ఓకే ఈ విధంగా మనకి ఆర్ గేట్ మనకి క్రియేట్ అయింది ఓకే ఇది క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ నాట్ గేట్ నాట్ గేట్ అగైన్ మళ్ళీ ఇద్దరి మీదకి వెళ్ళి రైట్ క్లిక్ కొట్టండి న్యూ సోర్స్ వెరీలాగ్ మాడ్యూల్ నాట్ గేట్ నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్ ఓకే నాట్ గేట్కి మనకు ఒకటే ఇన్పుట్ ఉంటుందండి ఒకటే ఇన్పుట్ ఒకటే అవుట్పుట్ సి అనేది అవుట్పుట్ కింద తీసుకుంటున్నాను ఏ అనేది ఇన్పుట్ కింద తీసుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇన్పుట్ ఏ అవుట్పుట్ సి నెక్స్ట్ అసైన్ అసైన్ సి ఇజ్ ఈక్వల్ టు నెగేషన్ సింబల్ ఓకే ఇన్వర్స్ ఈ సింబల్ యూజ్ చేసుకుంటామండి ఓకే సింబల్ యూజ్ చేసుకొని ఏ నెగేషన్ ఆఫ్ ఏ సేవ్ చేయండి మనం సెమీకోలం పెట్టుకోవాలి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేయండి నాట్ గేట్ మీద రైట్ క్లిక్ కొట్టండి సెట్ టెస్ట్ స్టాప్ మాడ్యూల్ చెక్ సింటాక్స్ ఓకే నెక్స్ట్ ఆర్టిఎల్ స్కీమాటిక్ ఓకే
the NOT gate symbol. Okay, this is the NOT gate symbol. Next, technological schematic. Okay, technological schematic. Okay, next. అయిపోయిన తర్వాత ఇది క్లోజ్ చేసేయండి సింబల్స్ ఇలా ఉంచుకున్నా పర్వాలేదు మన ప్రోగ్రామ్ రేపు వచ్చేద్దాము నెక్స్ట్ సిమ్యులేషన్లోకి వెళ్ళండి నాట్ గేట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని బిహేవియర్ చెక్ సింటాక్స్ నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ ఓకే మన ఐ వాల్యూ పోస్ట్ కాన్స్టెంట్ జీరో ఇచ్చుకున్నాను జీరో ఇస్తే మనకి అవుట్పుట్ అనేది वन ओके नैक्स्ट वन इच्छा पॉजिट कंस्टेंट वन मन की आउटपुट जीरो ओके कंडीशन जीरो वन वन जीरो दिस इज अबाउट नॉट गेट क्लोज ओके मूड कल बेसिक गेट्स अंड नॉट आर नैक्स्ट यूनिवर्सल गेट्स न्यू सोर्स वीएचडीएल मॉड्यूल NAND gate. Next to finish. Okay, NAND gate. Begin the. Sorry. Verilog materials. New source. Verilog module. This one VHDL card. Verilog module. NAND gate. Next to finish. Okay. NAND gate मन के again C is equal C अने तो output to A comma B अने वे inputs. Okay. Three रास्ते next inputs. Input to A comma B semicolon output to C semicolon. ओके नेक्स्ट असाइन मतलब कीवर्ड ASSIGN असाइन C इज इक्वल टू स्पेस C इज इक्वल टू A एंड B चलिए A एंड B के मुंदगा मानो इन्वर्टर सिंबल यूज పెట్టుకోవాలి ओके सेमीकॉलन ఇది NAND గేట్ యొక్క కీవర్డ్ ఓకే NAND గేట్ కి ఈ విధంగా రాసుకోవాలి ఏదైతే మనం AND గేట్ రాసామో AND గేట్ కి ముందు NOT గేట్ సింబల్ మనం పెట్టుకోవాలి దిస్ ఇస్ సేవ్ NAND గేట్ సెట్ యాస్ టాప్ మాడ్యూల్ ఇంప్లిమెంటేషన్ పట్టింది ఎస్ చెక్ సింటాక్స్ నెక్స్ట్ RTL స్కీమాటిక్ ओके क्रिएट स्कीमैटिक डबल చేయండి ఇది NAND గేట్ కు ఇది AND గేట్ కి ఇక్కడ ఇన్వర్టర్ కనెక్ట్ చేస్తాము కాబట్టి NAND అవుతుంది నెక్స్ట్ RTL స్కీమాటిక్ టెక్ సారీ టెక్నాలజికల్ స్కీమాటిక్ యాడ్ చేయండి క్రియేట్ స్కీమాటిక్ ఇది టెక్నాలజికల్ స్కీమాటిక్ ఇది LUT ఒక LUT నే దీని యొక్క FPGA ఓన్లీ వన్ LUT నే తీసుకోండి ఓకే ఇది క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ సిమ్యులేషన్ లోకి వెళ్ళండి NAND గేట్ సెలెక్ట్ చేసుకోండి బిహేవియర్ చెక్ సింటాక్స్ నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్ ఓకే పోస్ట్ కాన్స్టెంట్ 0 బి వాల్యూ 0 0 0 పెట్టి రన్ చేసుకోండి నెక్స్ట్ 01 is post to constant 1 post to constant 0 next 1 1 then zoom to fully kottundi next 0 0 ki manaku 1 vachindi 0 1 ki 1 vachindi 0 0 ki 1 0 1 ki 1 1 0 ki 1
1 1 ki 0. Okay, this is the inversion of AND gate. Okay, so both the inputs are 1, output is 0, remaining all condition manki output 1 vachindi. Okay, this is about NAND gate. Close chestunanu. Next malli again new source Verilog module NOR gate. Okay, Verilog module NOR gate. Next to finish again. C is the output, A comma B are the inputs. Okay, input A comma B. Next to output and this C. Next keyword ASSIGN. SN keyword use chestunnam. C is equal to A or B. So in the R condition B. Okay, then bracket click on A. దీని ముందు ఇన్వర్ట్ సింబల్ పెట్టుకుంటాం. ఇన్వర్షన్ సింబల్ పెట్టుకుంటాం. ఓకే, దీనికి సెమీ కాలం పెట్టుకోవాలి. సేవ్ చేయండి. మనం ఏదైతే ప్రోగ్రామ్ తీసుకుంటున్నామో దాన్ని టాప్ మాడ్యూల్లో పెట్టుకోండి. నార్ గేట్ సెటెస్ట్ టాప్ మాడ్యూల్ ఆ మోడల్ పెట్టుకుంటే మనకి ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, చెక్ సింటాక్స్. నెక్స్ట్ వ్యూ ఆర్టీఎల్ స్కీమాటిక్. ఓకే, క్రియేట్ స్కీమాటిక్. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆర్ గేట్ అనేది నార్ గేట్, ఆర్ గేట్ కి ఇన్వర్షన్ ఇచ్చాం కాబట్టి నార్ గేట్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. టెక్నాలజికల్ స్కీమాటిక్ అంటే ఇందులో కూడా ఓన్లీ వన్ ఎల్యూటీనే జనరేట్ అయింది. నెక్స్ట్ అయిపోయింది కదా, సిమ్యులేషన్ లోకి వెళ్ళండి. నార్ గేట్ మనం పెట్టుకున్నాం, సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ బిహేవియర్ చెక్ సింటాక్స్. నెక్స్ట్ సిమ్యులేట్ బిహేవియర్ మోడల్. ఓకే, పాజిటివ్ కాన్స్టెంట్ 0, B value 0, 0, 0 కి మనకి అవుట్పుట్ 1 వచ్చింది. నెక్స్ట్ 0, 1. ఓకే, నెక్స్ట్ 1, 0. నెక్స్ట్ 1, 1. మనం అన్ని కండిషన్లు పెట్టుకున్నాం, ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఓకే, ఓకే, 0 0కి 1 వస్తుంది, 0 1కి 0, 1 0కి 0, 1 1కి 0. అంటే బోత్ ది ఇన్పుట్స్ ఆర్ 0, అవుట్పుట్ ఈజ్ 0. లేక లేదంటే ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఈజ్ 1, అవుట్పుట్ ఈజ్ 0. ఓకే, అర్థం గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద ఇన్వర్షన్ ఆఫ్ ఆర్ గేట్. నెక్స్ట్ ఇది క్లోజ్ చేస్తున్నాను. ఓకే, యూనివర్సల్ గేట్స్ కూడా కంప్లీట్ అయింది. ఇప్పుడు స్పెషల్ గేట్స్ అండి. స్పెషల్ గేట్స్ మీకు ముందు ముందు చాలా ఉపయోగపడతాయి. ఫుల్ యాడర్ హాఫ్ యాడర్ డిజైన్ చేసేటప్పుడు మనకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఇవి ఎలా చేయాలి చూడండి. న్యూ సోర్స్ వెరిలాగ్ మాడ్యూల్ ఎక్సో గేట్. ఓకే, మనం సోర్స్ నేమ్ ఇచ్చేటప్పుడు మస్ట్ అన్సెట్గా కీబోర్డ్ ఇవ్వకూడదు అండి. అందుకే ఎక్సోర్ గేట్ అని ఇస్తున్నాను, లేదా ఎక్సోర్ అండర్ స్కోర్ గేట్ అని ఇచ్చుకోండి. ఓకే, ఎక్సెప్ట్ ఎక్స్ఆర్ మాత్రం వేయకూడదు. ఎక్స్ఆర్ అని పెట్టిన ఎండ్ అని పెట్టినా ఆర్ అని పెట్టుకున్నా మీ ప్రోగ్రామ్ రాంగ్ వస్తుంది. ఓకే, కీబోర్డ్ రాయకూడదు. ఓకే, కలిపి రాస్తున్నాను ఎక్స్ఆర్ గేట్, లేకపోతే ఎక్స్ఆర్ అండర్ స్కోర్ గేట్, లేదంటే ఇంకా జనరల్ నేమ్ ఏది పెట్టుకున్నా పర్వాలేదు. ఓకే, వెళ్ళాం. నెక్స్ట్ ఫినిష్. ఓకే, ఎక్స్ఆర్ గేట్ లో మళ్ళీ సి అనేది అవుట్పుట్, ఏ కామా బి అనేవి ఇన్పుట్స్. ఈ విధంగానే తీసుకుంటున్నాను. అగైన్ ఇన్పుట్ అనేది ఏ కామా బి,
semicolon output to C. Next ASS IGN. IGN SN and keyword uses on C is equal to A XOR B. Okay. XOR B ki manam ఈ సింబల్ లో చేసుకుని తీసుకుంటున్నామండి. ఓకే, XOR గేట్ కి ఈ సింబల్ తీసుకుంటున్నాం. సెమికాలం పెట్టుకోండి, ఇంప్లిమెంటేషన్ పెట్టుకొని XOR గేట్ నేను టాప్ మాడ్యూల్ పెట్టుకున్నాను. సెట్ ఎస్ టాప్ మాడ్యూల్ ఎస్ చెక్ సింటాక్స్ ఎస్ నెక్స్ట్ ఆర్టికల్ స్కీమాటిక్ యాడ్ చేయండి. క్రియేట్ స్కీమాటిక్. ఓకే, ఇది XOR గేట్. నెక్స్ట్ ఆర్టిఎల్ స్కీమాటిక్ యాడ్ చేస్తే మీకు క్రియేట్ స్కీమాటిక్. ఇది XOR గేట్ యొక్క టెక్నాలజికల్ స్కీమాటిక్. ఓకే, నెక్స్ట్ సిమ్యులేషన్ లోకి వెళ్ళండి. XOR గేట్ మీద దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సిమ్యులేట్ బిహేవియర్ మోడల్. ఓకే, ఏ వాల్యూ పోస్ట్ కాన్స్టెంట్ జీరో, పోస్ట్ కాన్స్టెంట్ జీరో 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 ఇస్తాం మనకి జీరో వచ్చింది. పోస్ట్ కాన్స్టెంట్ జీరో వన్, నెక్స్ట్ పోస్ట్ కాన్స్టెంట్ వన్, నెక్స్ట్ జీరో. ఓకే, చూడండి ఆడ్ వన్స్ ఆఫ్ వన్ వచ్చేటప్పుడు మనకి వన్ వస్తుంది. అంటే జీరో వన్. ఓకే, ఇక్కడ ఒక వన్ ఉంది కాబట్టి వన్ వస్తుంది. ఇక్కడ జీరో వన్, ఒక వన్ ఉంది కాబట్టి మనకి వన్ వస్తుంది. ఓకే, ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయో మనకి వన్ వస్తుంది అండి. రిమైనింగ్ అన్ని కండిషన్ జీరో వస్తుంది. ఓకే, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ లేకపోతే జీరో వస్తుంది. ఓకే, జీరో జీరో ఉంది కాబట్టి జీరో వచ్చింది. జీరో వన్ వన్ ఉంది కాబట్టి జీరో. రిమైన్ అన్ని కండిషన్ మనకి అవుట్పుట్ వన్ వస్తుంది. దిస్ ఇస్ అబౌట్ XOR గేట్. ఓకే, నెక్స్ట్ న్యూ సోర్స్ వెరిలాగ్ మాడ్యూల్ XNOR గేట్. నెక్స్ట్ నెక్స్ట్ ఫినిష్. ఫస్ట్ అవుట్పుట్ ఇన్పుట్ ఏ కామా బి, ఇన్పుట్ ఏ కామా బి, నెక్స్ట్ అవుట్పుట్ అవుట్పుట్ అనేది సి. అగైన్ ఏఎస్ఎస్ ఐజిఎన్ కీవర్డ్ తీసుకుంటాము. C is equal to A XOR B. ముందుగా మనం నెగేషన్ సింబల్ పెట్టుకుంటాం. ముందుగా మనం నెగేషన్ ఆర్ ఇన్వర్టర్ సింబల్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ సేవ్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత మనకి XNOR గేట్ అనేది టాప్ మాడ్యూల్ పెట్టుకోండి. సెట్ ఎస్ టాప్ మాడ్యూల్ చెక్ సింటాక్స్ నెక్స్ట్ ఆర్టిఎల్ స్కీమాటిక్ యాడ్ క్రియేట్ స్కీమాటిక్ XNOR. ఓకే, దిస్ ఇస్ ద XOR. XOR ఇది దానికి ఇన్వర్టర్. ఓకే, XNOR గేట్ అవుతుంది. నెక్స్ట్ టెక్నాలజికల్ స్కీమాటిక్. ఓకే, దిస్ ఇస్ ద XNOR గేట్. ఇది మనకి LUT నుండి. ఓకే, నెక్స్ట్ అయిపోయిన తర్వాత సిమ్యులేషన్ లోకి వెళ్ళండి. XNOR గేట్ అనేది సెలెక్ట్ చేయండి. బిహేవియర్ చెక్ సింటాక్స్
సిమిలర్ బిహేవియర్ మోడల్. ఓకే, వాల్యూ ఫస్ట్ కాన్స్టెంట్ జీరో, నెక్స్ట్ బి వాల్యూ ఫస్ట్ కాన్స్టెంట్ జీరో జీరో, జీరో జీరో, నెక్స్ట్ జీరో వన్. Next first constant 1 0, 1 first constant 0, next 1 1. Okay, XNOR అనేది XOR యొక్క ఇన్వర్టర్. ఓకే, ఇక్కడ మనకి 0 0 చెప్పి 1 వస్తుంది, 1 1 ఇచ్చిన దగ్గర 1 వస్తుంది, ఇక రిమైనింగ్ రెండింటిలోనే జీరోస్ వస్తున్నాయి. ఓకే, this is about XNOR gate. Okay, this is the Verilog program for logic gates using data flow model. Okay, thank you.